హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు రెండు చాట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. మసాలా చాట్ అలాగే దహీ పూరి చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. మన రెసిపీ స్ట్రీట్ ఫుడ్ దహీ పూరి. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ ఏంటనేది. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో రెండు ఉల్లగడ్డలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న తెల్ల బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, అలాగే సన్నగా తరిగిన కొన్ని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లగడ్డలకి ఉప్పు కారం మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. రండి, ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను. విస్కర్ తోటి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా విస్క్ చేసుకోవాలి. అలా లేకుండా ఉంటే స్పూన్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీ కోసం. అలాగే 1 స్పూన్ షుగరు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చాట్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసమని పూరీని ఇలాగ హోల్ చేసి పెట్టుకోవాలి. అన్ని పూరీలని ఇలాగ హోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూరీల్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లగడ్డ మిక్చర్ ఉంది కదా, అదే యాడ్ చేసుకోవాలి. ఇలా లోపలికి పెట్టుకోవాలి, మొత్తం అంతా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అన్నిటిలోనూ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ లోపల పెరుగుని, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్ చట్నీ యాడ్ చేసుకోవాలి, అలాగే ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెరుగుని పైన వరకు యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పును కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఉల్లిపాయను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా పైన చల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దానిపైన సేవ్ను కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా పూరీల పైన. ఇప్పుడు మళ్ళీ పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పైన స్వీట్ చట్నీ కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసుకొని లేయర్స్ లేయర్స్గా పెరుగు, అలాగే స్వీట్ చట్నీ, అలాగే గ్రీన్ చట్నీ పైన సేవ్ యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి మన దహీ పూరి. స్ట్రీట్ స్టైల్లో, స్ట్రీట్ టేస్ట్లో చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ ఈ దహీ పూరిని ఇష్టపడతారు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని మరో రెసిపీ మసాలా చాట్, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటూ ఉంటాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాము. ప్రెషర్ కుక్కర్లోకి ఒక పొటాటో, 2 క్యారెట్స్, అలాగే 2 కప్పుల పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని 1/2 గ్లాసు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. అంతవరకు ఉడికించుకున్న తర్వాత వీటిని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఒక మ్యాషర్ తీసుకొని లైట్గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా అన్నిటినీ మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువసేపు అవసరం లేదు. 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లము, 3 వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకొని వీటిని కూడా
కూడా ఒక నిమిషం పాటు లైట్గా దోరగా వేగనివ్వాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఇలాగ లైట్గా మెత్తబడితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని లైట్గా ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్నాం కదా పొటాటో పీస్, అవన్నిటినీ ఇందులోకి వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీ తగ్గట్టు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్పుల్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ కారము, అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ దంచిన సోంపు పొడి, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ బెల్లం పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది లైట్గా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాము. 1 ప్లేట్లోకి మనం పూరీల్ని ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా చాట్ని ఇందుపైన యాడ్ చేసేసుకొని పూరీల పైన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో, అలాగే స్వీట్ చట్నీ, అలాగే గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే లైట్గా పెరుగు, అలాగే పైనుంచి కొత్తిమీర, కొంచెం పైనుంచి సేవ్ను కూడా యాడ్ చేసుకోవాలి. సేవ్ను యాడ్ చేసేసుకొని కొంచెం పైనుంచి ఉల్లిపాయ, టమాటో, అలాగే కొత్తిమీరను యాడ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.